మోటివేట్ చేసి ఫెసిలిటేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక డిఓటి ట్రైనింగ్ గా భావిస్తే మీరు మీరు ఇంటర్న్ మళ్ళీ యుఐఎస్ కూడా ట్రైనింగ్ పెడతాం. కాబట్టి ఎస్ఎస్జీలకు ఫస్ట్ మాడ్యూల్లో సార్ 7 మండల్స్ కవర్ చేశాం. ముఖ్యంగా మేము డిఓఎస్ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు బ్లడ్ టెస్ట్ నిత్య జీవితంలో పోషక ఆహారం కోసం ఆకుకూరగాయలు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. పౌష్టికాహారం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తే రోగాల బారిన పడకుండా ఉంటారని చెప్పారు. పిల్లలకు జంక్ ఫుడ్ ఎక్కువగా తినిపించవద్దని, ప్రతిరోజు 3 కోడిగుడ్లు తినిపించాలని వివరించారు. నేడు జిల్లా కేంద్రంలో ఉన్న వెలుగు కార్యాలయంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆరోగ్యం పోషణపై ఏవీఓలకు, సీసీలకు, వీవీఓలకు 2 రోజుల శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్, వైద్యాధికారి, డిఆర్డిఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హైటెక్ కాలంలో జీవన విధానంలో మార్పులు చేసుకోవాలని చెప్పారు. పిల్లలకు పూర్తిగా పోషకాహారం ఇవ్వాలని పేర్కొన్నారు. గ్రామస్థాయి నుండి జిల్లా వరకు మహిళలకు రక్తహీనత తక్కువగా ఉందని, వాళ్లకు అవగాహన కల్పించాలని వెల్లడించారు. జిల్లాలలో 1.30 వేల మంది మహిళలు ఉన్నారని, వారికి పోషకాహారం కల్పించాలని, అప్పుడే రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. మాంసాహారం ఎక్కువగా కూరగాయలు తినాలని, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఆకుకూరలు ఎక్కువగా తినాలని చెప్పారు. చిన్నపిల్లలకు 2 సంవత్సరాల వరకు తల్లిపాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కోరారు. అంటే మరి యాజ్ గుడ్ యాజ్ ఏదంటే ఏ రూమంటే ఆ రూమ్ ఎఫెక్ట్ అవుతుంది ఆటోమేటిక్ గా. మనకి మనం ఎన్ని ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళ ఆదాయం ఎంత పెంచినా సరే ఒక ఇక్కడ నుంచి డ్రైన్ అయిపోతుంటే ఉండ చిల్లు పడితే సేమ్ పరిస్థితి అదే ఉంది. మీరు ఆదాయం పెంచుతా ఉన్నాం అంటున్నాం. ఇక్కడ నుంచి ఈ జబ్బుకి జబ్బులు పెట్టడానికి సరిపోతుంది. అందువరకే మనం 2 సంవత్సరాలు చేసినా సరే మనది పెరిగేది 4 రూపాయలు ఆదాయం పెడుతున్నాం, 2 రూపాయలు ఖర్చు పెడుతున్నాం, 4 రూపాయలు ఆదాయం పెడుతున్నాం, 2 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. దాంట్లోనే మెల్ల గ్రోత్ రేట్ వస్తుంది. మేజర్ పోర్షన్ అనేది పాపులేషన్ లో అందరిలో రక్తహీనత అనేది ఒకటే ఒక మెజర్ అంతే. ఇంకా మిగతా డిసీజులు తీసుకుంటే ఉన్నాయి. దాని డాక్టర్ గారు ఏం చెప్పారు, డయాబెటీస్ 20,000 మందికి ఉంది, 13,000 మందికి ఇది మన బ్లడ్ ప్రెషర్ ఉంది, ఇంకా కొంతమందికి కంటి జబ్బులు ఉన్నాయి, ఇంకో కిడ్నీ జబ్బులు ఉన్నాయి, ఇంకో లంగ్ జబ్బులు ఉన్నాయి. అట్లాగే 80% పాపులేషన్ చదువుకున్నాం. ఇంకెక్కడికి ఆరోగ్యం 80% మంది ఏదో రకమైన జబ్బులతోనే బాధపడుతున్నాం. అంటే మనం ఆరోగ్యంగా బతకడం అనేది ఆల్మోస్ట్ మర్చిపోయినాం. ఇప్పుడు మీరందరూ మీ క్వాలిఫికేషన్స్ ఏంటి? మీ క్వాలిఫికేషన్ ఏంటి? ఎంకామ్. మీ క్వాలిఫికేషన్? ఎంఎస్సి. హవేలీ గన్పూర్ మండల కేంద్రంలో సర్పంచ్ సవితా శ్రీకాంత్ ఆధ్వర్యంలో తడి పొడి చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని గ్రామస్తులకు చెత్తబుట్టలను పంపిణీ చేసిన మండల ఎంపీపీ షేరి నారాయణ రెడ్డి, ఎంపీడీఓ సాయిబాబా, జెడ్పీటీసీ సుజాత శ్రీనివాసరెడ్డి,
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమల నుండి వచ్చే వ్యాధులను అరికట్టవచ్చని, తడి పొడి చెత్తలను వేరు చేసి గ్రామ పంచాయతీ చెత్తబండిలోనే వేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సవితా శ్రీకాంత్, ఎంపీపీ షేరి నారాయణ రెడ్డితో పాటు ఎంపీడీఓ సాయిబాబా, జెడ్పీటీసీ సుజాత శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచ్ మోహన్ గౌడ్, వార్డు మెంబర్లు, కోఆప్షన్ మెంబర్లు, ఖాలిద్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. తడి పొడి చెత్త బుట్టల పంపిణీ ఉద్దేశం ఏంటంటే, మనం చెత్త వల్లనే మన ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా అభివృద్ధి సాధించగలుగుతాడన్న ఒక మహత్తర ఆశయం దాని వెనుక ఉన్నది. అయితే ప్రతి ఇంటిలో స్త్రీలు ఏం చేయాలి అంటే, ప్రతిరోజు ఉదయం మనతో చెత్త జమైన దాన్ని తడి పొడి చెత్తగా విభజించి, తడి చెత్తలో మనకు నిన్నటి అన్నం కానీ, కూరలు కానీ, తర్వాత ఏవైనా కూరగాయలు కట్ చేస్తే మిగిలిపోయినాయి కానీ, ఇవన్నీ తడి చెత్తలో వస్తాయి. పొడి చెత్తల భాగంగా ఏమైనా ప్లాస్టిక్ కవర్లు, కాగితాలు, ఏమైనా ప్లాస్టిక్ డబ్బాలు ఏమైనా ఇరిగిపోయిన సామాన్ అట్లాంటివి ఉంటే పొడి చెత్తలో భాగంగా వస్తాయి. వాటిని ఇక్కడనే మనం విభజించి గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో కానీ రిక్షాలో కానీ అలానే వేస్తే మనము డంపింగ్ యార్డ్కు తీసుకెళ్తాం. డంపింగ్ యార్డ్లో మనకు సెగ్రిగేషన్ షెడ్ అనేసి అక్కడ రెండు, తడి చెత్తకు ఒకటి, పొడి చెత్తకు ఒకటి, అక్కడ ఒక నిర్మాణాలు ఉంటాయి. అందులో పొడి చెత్తను వెంటనే ప్యాక్ చేసేసి రీసైకిల్కు లేదంటే రీయూజ్కు పంపించడం జరుగుతుంది. ఇక తడి చెత్తను మనము ఎరువుగా కంపోస్ట్ యార్డ్లో వేసి ఎరువుగా తయారు చేసి ఆ ఎరువును మనకు రైతులకు ఇవ్వడం జరుగుతుంది, గ్రామ రైతులకు. ఈ విధమైన అద్భుతమైన కార్యక్రమానికి ప్రతి వ్యక్తి సహకరించాలి. ఇంకా గ్రామంలో అవగాహన పెరగాలి దీని గురించి. 30 రోజుల ప్రణాళికలో చాలా మట్టుకు అవగాహన వచ్చింది. ఇప్పుడు జరగబోయే మళ్ళీ 10 డేస్ ప్లాన్ లో కూడా దీని మీద విస్తృత ప్రచారం ప్రతి ఒక్కరు వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ అండ్ ఎంపీడీసీలు ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవుతే ఖచ్చితంగా ఇది ప్రజలకు చేరుతుందని నేను ఆశిస్తున్నాను.